సో యాక్టర్స్తో హ్యాపీ. ఫైనల్గా సినిమా కూడా అయిపోయింది, ప్రేక్షకులను పలకరించడానికి ముందుకు వచ్చేస్తూ ఉంది. డైరెక్టర్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉండింది సార్? ఎంత ఎంత సాటిస్ఫైగా ఉన్నారు మీరు ఆ ఫ్యాక్టర్? రేపు అంటే 100% సాటిస్ఫైగానే ఉన్నాం మేము సినిమా విషయంలో. ఎవ్రీబడి ఆల్ చేసిన ప్రతి టెక్నీషియన్ కానివ్వండి ఆల్ అందరూ. బట్ మాకెప్పుడు 100% సాటిస్ఫై ఉంటుంది అంటే మేము అనుకున్న రేంజ్కి వెళ్ళి రేపు అనుకున్న రీచ్ అయ్యి ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు 100% అది రికవర్ అయ్యి హెల్త్ తప్ప నాకు ఫుల్ సాటిస్ఫై ఉండదండి. రైట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. రైట్. సో ఫిలిం కంప్లీట్ అయిపోయింది, మీరు ఇందాక చెప్పినట్టు మీ బాధ్యత అయిపోయింది, ఇప్పుడు ప్రేక్షకుల మీద ఉంది. సినిమాని చూసి వాళ్ళు డెఫినెట్గా ఆ రిజల్ట్ అద్భుతంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే. అండ్ మెమరీస్ ఎన్నో ఉంటాయి. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడేటప్పుడు 30 ఏళ్ళు ఆయన తల దానికి గుమ్మానికి కట్టు ఉంచడం అనేది చాలా, మీరు చెప్తుంటే కూడా నాకు అది ఎంత ఇలా ఉందంటే ఆయన ఏ రేంజ్లో భయపెట్టి ఉండాలి నిజంగా మీరు మాట్లాడినట్టు మీరు చెప్పినట్టు. సో ఇలాంటి పాయింట్స్ ఇంకా ఉంటాయా సార్ ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ చిత్రంలో? చిత్రంలో మీరు అంటే చెప్పాను కదండి, ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ. అండ్ మిమ్మల్ని కదిలించిన మీకు కనెక్ట్ అయిన ఎమోషన్ డెఫినెట్గా ఉంటుంది ఒక మనిషి పట్ల. ఇప్పుడు నేను అన్నా నా గుమ్మానికి అది కట్టేయడం అనేది అది నేను తలుచుకుంటేనే. నేను ఇప్పటికీ ఈ సినిమాలో ఒక లాస్ట్ 1/2 అవర్ ఉంటుందండి సినిమా. ఓకే. అది ఎప్పుడు చూసినా నేను ఎనీ టైం 100 సార్లు చూసి ఉంటాను ఇప్పటికి కూడా. నేను సీట్లో నుంచి నేను లేచి అంటే అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే కూర్చుండిపోతున్నాను. సో దట్ మచ్ ఇంపాక్ట్ ఉందండి, ఎస్పెషల్లీ టువర్డ్స్ క్లైమాక్స్. అంటే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద లేదండి అది, ఇప్పటివరకు మనం చూసి ఉండేవాళ్ళం. మీరు అంటున్నారు ఏదైతే 30 ఇయర్స్ అని చూసారో మనం ఇమాజినేషన్కే. అంటే అలాంటిదే మీకు క్లైమాక్స్ అనేది అంత ఇంపాక్ట్ కలిగించేదే ఉంటుందండి అది. సో ఇప్పటివరకు చాలా సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో ఏమన్నారు, ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, బట్ ఈ చిత్రం ఇంకో ఎత్తు, ఎంతో ఎత్తులో ఉంది ఈ చిత్రం అని చెప్పి. సో ఈ బోలెడంత నాకు తెలిసినంతవరకు ఆ ఎత్తులో ప్రేక్షకులు ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీరు కూడా అంతే అనుకుంటున్నారా? సో మీ లైఫ్లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ చిత్రం ఇంకో ఎత్తు అని? యా డెఫినెట్లీ. ఎందుకంటే నేను సేమ్, మన చిరంజీవి గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, అది నేను అదే సేమ్ ఫీల్ అవుతున్నాను. ఒకటే ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా ఎలా అయితే తను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు మళ్ళీ ఈ సినిమాకి అయ్యాడన్నాడు, సేమ్ నేను కూడా అంతే. నా ఫస్ట్ సినిమాకి నేను ఎంత ఎక్సైట్మెంట్ అయ్యి ఎంత ఎనర్జీ, సినిమా రిలీజ్ తర్వాత ఎంత ఎంజాయ్ చేశానో, తర్వాత నాకు సక్సెస్లు ఉన్నా కూడా నేను దాన్ని అంత ఇది నేను తీసుకోలేదండి. అప్పుడు అంత ఎనర్జీ నాకు రాలేదు, అంత సక్సెస్ని ఎంజాయ్ చేశాను, బట్ దాంట్లో ఉన్న కిక్ నాకు మిగతా దాంట్లో రాలేదు. మళ్ళీ ఈ సినిమాకి ఉందండి నాకు అది. ఫస్ట్ సినిమా ఏదైతే నేను అంత ఎక్సైట్మెంట్ అయ్యాను, నేను రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అంత ఎక్సైట్ అవుతానని అది 100% నేను నమ్ముతున్నాను.